గురుగారు మీ కూడా సార్. తర్వాత అమ్మాయిలు వెనకాల పడి పూకిరి వేషాలు ఏమైనా వేశారా? చెప్పాగా చెప్పా. లంగర్ హౌస్ మాటలు మాట్లాడతావారా? ఓహో, ఒరే చూసుకుని ఏరా కొంచెం. నీకు దుబ్బులు ఎర్ర మంజల కాలనీ ఆయన ఎవరు? అదో కాలనీ సార్, అదే కృష్ణా అభిప్రాయ పక్కన గల్లీ అంతా ఎర్రమంజల కాలనీ, అందుకే నాకు పేరు వచ్చింది. పెద్దల మాట సెద్దన్న మూట అని ఆయన ఏమన్నా మనకు డివిన్లు అయ్యి. మాస్టర్ గారు, తర్వాత మీకు మంచి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వస్తాను సార్ టాపిక్లోకి. త్వరగా మందు తాగి చేసిన అల్లర్లు ఏమైనా గుర్తున్నా మీకు? మత్తు జ్ఞాపకాలు ఏమన్నా? మందు తాగితే నేను చాలా ఇంకా చాలా డీప్గా వెళ్ళి యోగి ఏమన్నా. యోగి ఏమన్నా బాగా ఇష్టం. ఆయన డైలాగులు, ఘంటసాల పాటలు, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎన్టీ రామారావు, ఓకే అట్లా ఎంజాయ్ చేస్తా. మందు తాగితే మా మామయ్యకి ఫోన్ చేస్తాను. మందు తాకపోయినా చేస్తా, తాగితే నాకు ఈ రోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఆ పొరపాట్లు ఎక్కడ అంటే ఆయన సర్దిస్తూ ఉంటాడు, నాయన ఇది ఇట్లా ఇది అట్లా. అంతేగాని మందు తాగి అమ్మాయిలతో అయ్యే ఉండు. అంటే మందు తాగితే సహనం కోల్పోతారు, వాళ్ళ ట్రాన్స్లో ఉండరు. కానీ మీరు ట్రాన్స్లోకి వస్తారా తాగితే? ఇంకా బాగా బాగుంటారు, చాలా బాగుంటుంది. మరి ఈ మందు మానేలు మీకు ఏం అనిపించలేదు సరిపడింది మాస్టర్? అనిపించినప్పుడు ఆపేస్తాను. అనిపిస్తున్నాడు, మొన్న 3.5 మంత్ ఆపాను. ఏం సచ్చా, లాస్ట్ వచ్చేటప్పుడు కళ్ళు తాగా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వారం పాటు తాగారు సారు, ఆ వారం తర్వాత మరణాడు ఉంటుంది చూసారా, ఆ మరణాడు మొత్తం వారం తాగేస్తారు శుభ్రంగా. అది ఎవడి ఇష్టం వాడిది. ఓకే, నేను తాగకూడదు అనుకుంటే తాగను. ఇప్పుడు పొద్దున్న నుంచి అవునండి ఫ్రెష్గా స్నానం చేసుకున్నా, తిన్నాను, ప్రోగ్రాము 2:00 ఓకే చక్కగా పడుకున్నా, లేచి ముఖం కడుకున్నా, తిన్నా, వచ్చా ఇంటర్వ్యూ ఇస్తున్నా, సాయంత్రం వెళ్తే మందు అవుతా. ఓహో మాస్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మందు తాగారనుకోండి విచక్షణ కోల్పోతారు, కానీ మీరు ఆ విశక్తిని ఎలా నిలబెడతారండి మందు తాగిన తర్వాత కూడా? నేను మందు తాగితే ఇంకా ఎక్కువ ప్రేమిస్తా. అబ్బో, అంటే మీతో ఇంకా ప్రేమించబడాలంటే కనుక మందులు అట్లనే, మందులు లేకపోయినా ప్రేమిస్తాను. ఓకే, తేడాలు వస్తే తాట తీస్తా. అంటే అబద్ధం ఆడితే అదే అదే. ఇప్పుడు నేను ఒక దగ్గర డబ్బులు ఇచ్చాను, 1,000, 2,000, 3,000 ఇచ్చాను, మందు తాగాను, అయిపోయింది. పొద్దున 2వ రోజు 3వ రోజు ఓపిక పడతాం. ఓకే, నీ దగ్గర 5,000 ఇచ్చాను లెక్క, ఎందుకు చెప్పలేదు అబ్బా? అప్పుడు మందులో లేకుండా కూడా కంప్యూటర్ పెయిన్ పెట్టాడా రిప్పు అంట, అంతే ఇంకా అవుట్. లెక్క అంటే నువ్వు లెక్క ఎంత మిగిలింది, వాడు ఖర్చు పెట్టేసుకుంటాడు కనుక కాల్కులేషన్ బ్రెయిన్ ఆల్రెడీ చేస్తాను, అంచనా వేస్తాను. అట్లా మందులో ఉన్నప్పుడు కూడా అంచనా వేస్తాను. మందులో ఇక్కడ ఏమవుతుందంటే మందులో ఉండి తిట్టాడు అనే ప్రచారం చేసుకుంటారు, మందు లేకపోయినా తిట్టినా మందులో ఉన్నాడు అనే ప్రచారం, ఇట్లాంటివి ఉంటాయి. అందువల్ల నా కంట్రోల్ నేను ఎప్పుడు ఉంటాను. మాస్టర్ గారు, రోజుకి ఎన్నిసార్లు మీరు మందు తాగుతారు సార్? మామూలుగా మందంతా పోసి తాగినట్టుంది. అవునా? ఒక పని చేయి, కేసీఆర్ గారిని అడిగి చూడు. అమ్మో, అడుగు సారు, అడిగి మళ్ళీ వెనకొస్తానా? మరి ఇప్పుడు ఒక పని చేయి, కేసీఆర్ గారిని అడగడం కూడా తప్పే, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అన్న లాంటి వారు, నేను మీ గురువు లాంటి వాడిని. ఇవే నాకు మందు పోయి పొద్దున 1 వారం రోజులు నాతో కాపురం చేయి. వారం రోజులు కాపురమా? అది ఫామ్ హౌస్ లో కూర్చుందాం. కాపురం అంటే మళ్ళీ ఇది కాదు, గురువు శిష్యులు రకరకాలుగా కాదు రా జఫా. ఇది బాగుందండి. ఇది నీలోఫార్. నీలోఫారా? అవును. అది హాస్పిటల్ కదా సార్? అది అక్కడికే పోతావు. ఇక కన్ఫర్మ్ చేశారనమాట మీరు? నేను కన్ఫర్మ్ చేయడం కాదు, ఇప్పుడు ఇంకా నువ్వు వారం రోజులు ఫామ్ హౌస్ భలే బాస్ అని ఒకటి చేసాం, అటు పక్క తీసుకెళ్తా. అవునండి అవునండి. కెమెరామెన్ అందరిని పెట్టుకో, పొద్దున్న నుంచి రాత్రి నేను పడుకునేంత వరకు ఎంత తాగుతానో అవన్నీ చూపించు ప్రజలకి. నీకు అప్పుడు బాగా తిరుగుతుంది, తోలు అలాగేలా దొరుకు. ఎక్కడైనా బాగా పెట్ట గడిచిపోయి ఆ తుప్పు మొత్తం పోద్ది బ్రహ్మాండంగా. ఇంకా చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అక్కడ అట్టుంటుంది, రకరకాల అంత గార కట్టిపోయి రాపిడికి తుప్పు పట్టుంటది కదా. నాతో కూర్చుంటే సర్వం జగన్నాథం, కొరకంచి నిత్యం కళ్యాణం వచ్చాం. అదే అదేలేండి, వాయింపడ్ ఆఫ్ ఇండియా, శుభ్రంగా పులుసు గుత్తు గులాబ్ పువ్వు అమ్మ మొత్తం పెట్ట గడిచిపోద్ది. గురుగారు మీకు గుర్తుకు నమస్కారం బాబు. మాస్టర్ గారు, మీకు ఏ బ్రాండ్ అంటే బాగా ఇష్టం సార్? మ్యాన్సన్ హౌస్. అంటే మరి నల్లకొక్క, రాయలూరు ఛాలెంజ్, అవి ఎక్కడ మ్యాన్సన్ హౌస్ దొరకపోతే అవి కూడా తాగుతావు. నల్లకొక్క కాదు బ్లాక్ డాగ్. నల్లకొక్క అంటే మళ్ళీ కుక్క వచ్చేమన్నా తాగుతారు అనేసి మళ్ళీ కామెంట్లు వస్తాయి. అవును, సామాన్యులు కాదు. అరే జిల్జిల్ జప్పా. అదేలేండి, యూట్యూబ్ చూసేవాళ్ళు కామెంట్ అట్లా పెడతారు, నల్లకొక్క వచ్చా అని అంటారు. బ్లాక్ డాగ్ అని మందు ఉంది, బ్రాండ్ బ్రాండ్. మీరు అతిగా మొహమాట పడే సందర్భం ఎప్పుడు వచ్చింది సార్? నేను అతిగా మొహమాట పడడం అంటే నేను డబ్బులు ఇచ్చి తిరిగి అడగడానికి మొహమాట పడతాను. డబ్బులు నన్ను అడిగి తీసుకుంటారు, వారంలో ఇస్తానంటారు, ఇవ్వరు. వారం సంవత్సరం అవుద్ది అది అడగడానికి
ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అట్లా చాలా డబ్బులు పోకూడదు. నన్ను అడిగి తీసుకొని అదో వారంలో ఇస్తాము, నెలలో ఇస్తాం. అసలు ఆ చెయ్యికి ఎముక లేదే చెప్పాలంటే. ఎముక ఉంది నాకు, ఎముక లేకపోతే గుద్ర ఇది అట్లా. ఎముక లేకపోతే అన్నం వేట తింటాను, స్నానం వేట చేస్తాను. మీలాంటి వాళ్ళని కుమ్ముడే కుమ్ముడు ఎట్ట కొడతాను. అదే పోవడం సార్ మిమ్మల్ని తిట్టలేదు. నా మొహం అంటాం అదే అనేసి అనలేదన్నమాట. అంతే కదండి, అనేసి అనేస్తారు కానీ అనరు. అంతేగా వాళ్ళు డబ్బులు అడగలేండి, అదే మొహం అంటాం. ఓహో సరే సార్. ఇంకొకటి ఏంటంటే, తేలికుట్టం దొంగని సందర్భం మనకు ఉంది కదా సార్, అంటే మనకు అన్ని తెలుస్తాయి కానీ చెప్పలేము. నోట్లో గలాగా పెట్టుకుంటూ లోపల పెట్టుకుంటు. ఆ సందర్భం మీకు ఎప్పుడైనా వచ్చింది సార్? ఎప్పుడు లే చెప్పాక కైముట్టి అనేసి హెచ్పి డేట్ అమ్మకి ఇంక లేస్తాయి మాస్టర్ గారు. నేను ఉన్నది చెప్పా, నువ్వు చెప్తే నీ భార్యని నీ పక్కన కూడా పడుకో, ఆమె పక్కన పడుకుంటావా? మళ్ళీ మాకే పెట్టారు. నువ్వు ఎప్పుడైనా కొట్టుకున్నావు బాత్రూంలో? అమ్మో మాస్టర్ గారు, నో బాత్రూము. అరే లేదు సార్, బ్యాచులర్గా ఉన్నప్పుడు కొట్టుకోలేదు. లేదండి, ఆ ప్రయోగం అయితే చేయలేదు సార్. నిజంగాను దొంగ దొంగ అవే లేదండి మాస్టర్ గారు. అది చెప్పా దొంగ. ఏమీ తింటండి, కుచుకులుగా ఇవ్వరా కుచుకులు. ఇక ఇచ్చేది ఏముంది కానీ అందరు నీకు కామెంట్లు వేస్తారు, కొట్టుకోలేదా బాబు. అరే మీరు ఊరుకోండి సార్. అరే గుణ్యార్ బ్రహ్మానందం, అరే పుట్టుడా నీకు పుట్టుడు ఆలోచనలు మాస్టర్ గారు అని వాళ్ళు కామెంట్లు పెడతారు. వాళ్ళు అంటారు కదండి, మీరు కాదు కదా. వాళ్ళు అంటారనే నా ఫీలింగ్. మీరు అంటున్నారు, మీరు ఫిక్స్ అయిపోయి. నాదేమి లేదు, రాకేష్ మాస్టర్ కొట్టుకున్నాడు అంటే. అరే ఆడు చెప్పాడు కదరా, రాకేష్ మాస్టర్ మందు తాగుతాడు తెలుసా మీకు? అరే జఫా నా కొడక, ఆయన తాగే చూపించాడు రా యూట్యూబ్ లో. ఇంకేంద్రా నువ్వు చెప్పేది అంటారు. మీరు ఫిక్స్ అయిపోయాం కలగా. ఫిక్స్ అయిపోయా. నమస్కారం బాబు. నువ్వు ఇట్ట ఫిక్స్ అవు.